లేదా ఖచ్చితంగా బీజేపీతో తగడింపులు చేసుకుంటారనేది క్లియర్ ఎందుకంటే ఆల్రెడీ మన పొత్తులో ఉండి బీజేపీకి సంబంధించినటువంటి మాధవ్ గారికి ఎలక్షన్ చేయలేదు జనసేన ఎక్కడ సపోర్ట్ చేయలేదు తెలుగుదేశానికి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసింది అనేది క్లియర్ ఎందుకంటే బీజేపీ వాళ్ళు చెప్పినటువంటి మాటలే కదా ఎందుకంటే బీజేపీకి నిజంగా జనసేన సపోర్ట్ చేస్తే అదేంటి చల్లన ఓట్ల కంటే తక్కువ రావు కదా విశాఖపట్నంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మాధవ్ గారికి సో వాళ్ళే చెప్పారు జనసేన సహకరించలేదు నేను పవన్ కళ్యాణ్ గారిని అడిగితే వాళ్ళు సపోర్ట్ చేయలేదు అని చెప్పి అంటే మరి ఒకరితో పొత్తులో ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయకుండా డైరెక్ట్ గానే తెలుగుదేశానికి అంటే వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయమంటే ఆల్టర్నేట్ గా ఉన్న రెండోగా ఉన్నది తెలుగుదేశం కదా ప్రతిపక్షంగా సో వాళ్ళ వైపు వెళ్ళింది కాబట్టి క్లియర్ గా ఆయన స్టాండ్ లో ఆయన ఉన్నారు కాబట్టి ఇప్పుడు దాన్ని కూడా రేపు వెళ్ళి చెప్తారనమాట ఢిల్లీలో ఇప్పుడు ఆయన చెప్పే దాంట్లో ఎస్ ఇదిగోండి ప్రతిపక్షాలన్నీ కలిసి వెళ్తే మనం వాళ్ళకి దగ్గర దగ్గరకు వెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉంటది అని చెప్పి చెప్తానికి వెళ్ళారనేది మాకున్న సమాచారం రెండు ఇందాక అసలు ఏదో మొత్తం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మాకు పూర్తి స్థాయి పెరిగిపోయిందని చెప్పారు ఎవరైతే తెలుగుదేశం ప్రతినిధిగా వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడ పెరిగిందమ్మా ఎన్ని ఓట్లు వచ్చినాయి మీకు అసలు కోరైన ఓట్లు ఎన్ని 289,000 ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కడ 108 నియోజకవర్గాలకు సంబంధించి జరిగినటువంటి 3 ఎమ్మెల్సీల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 289,630 వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి 236,972 అంటే డిఫరెన్స్ ఓట్స్ ఎన్ని 52,658 108 నియోజకవర్గాలకు సంబంధించి వచ్చినటువంటి డిఫరెన్స్ ఓట్స్ అంటే ఒక్కో నియోజకవర్గంలో 480 ఓట్లు డిఫరెన్స్ అది కూడా ఏంటి మొత్తం గ్రాడ్యుయేట్ చేసిన ఎన్నికలు కాదు మీరు గ్రాడ్యుయేట్స్ నేను గ్రాడ్యుయేట్ ఒకటండి వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి